ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక వేమన పద్యం తెలుసుకుందాము. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి సతిపతులను గూర్చి సమ్మతమున మునుముహూర్తముంచ ముండెట్లు మోసెరా విశ్వదాభిరామ వినురవేమ. బుద్ధిమంతుడు, మేధావి, సూక్ష్మ బుద్ధితో సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, అంధవిశ్వాసాలు తెలుసుకుంటాడు. అజ్ఞానులు, పామరులు, సామాన్యులు అయిన మానవులను మేల్కొల్పడానికి ఉపదేశిస్తాడు, ప్రబోధిస్తాడు. అయినప్పటికీ ప్రజలు లౌకికమైన, భౌతికమైన, దైహికమైన విషయాల్లో, లంపటాల్లో పడిపోయి ఆ ఉపదేశాలను గ్రహించుకోలేకపోతారు. సత్యాన్ని చెప్పి సన్మార్గంలోకి తేవాలనుకుంటున్న మహాపురుషులను నిందిస్తారు, అవమానిస్తారు, దాడి కూడా చేస్తారు, హింసిస్తారు కూడా. వేమన మధ్యయుగాల్లో ఉన్నటువంటి దురాచారాలను నిశితంగా పరిశీలించి అవైదికాలు, అవైజ్ఞానికాలు, అతార్కికాలు అయిన వాటిని పదే పదే పద్యాలలో విమర్శించాడు. ప్రజలు మేలుకొనాలని ఎన్నో ఉదాహరణలతో తెలియజేశాడు. అయినప్పటికీ అవే దురాచారాలు ఈనాటికి కొనసాగుతూనే ఉండడమే విచిత్రం. పై పద్యంలో మరి పురోహితులు, పూజారులు, అర్చకులు వీళ్ళంతా చక్కగా శాస్త్రాలను సూక్ష్మంగా పరిశీలించి స్త్రీ పురుషులను వివాహం పేరుతో ఒక్కటి చేయడానికి జాతకాలు, రాశులు, కుండలులు అన్నీ శోధించి పెళ్ళి కుదిరిస్తారు. గుణకర్మ స్వభావాలు, వారి రూపురేఖలు పట్టించుకొనకుండా కేవలము పుట్టిన నక్షత్రాలు, జాతకాలు చూసి పెళ్ళిళ్ళు ముడిపెడుతూ ఉంటారు. ఇక ఆ పెళ్ళికి ముహూర్తం అంటూ, ముహూర్తానికి ఏదో శక్తి ఉంది, బలం ఉంది, వీరిద్దరి జాతకాలకు అది సరైన ముహూర్తం అని రకరకాల లెక్కలు వేసి తొక్కలు తీసి ముహూర్తం ఏర్పాటు చేస్తారు. మరి ఇన్ని రకాలుగా శోధించి సాధించి నిలిపిన ముహూర్తంలో వివాహం అయిన తర్వాత హఠాత్తుగా భర్త చనిపోతాడు, ఆ భార్య విధవ అవుతుంది. ఏమిటి ఘోరం, ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే, ముహూర్తం మంచిదే, కాకపోతే వాళ్ళ అదృష్టం బాగాలేదు, వాళ్ళ జాతకంలో ఏదో దోషం ఉంది, వారి కర్మఫలం అని చెప్తారు. ఇది అందరికీ తెలిసిందే. ముహూర్తము అంటే ఒక నిశ్చితమైన సమయానికి పేరు. ఏ పని చేయాలన్నా మనం ఒక నిశ్చితమైన సమయాన్ని ఏర్పరచుకుంటాం. కార్యాలయం నడవాలన్నా, వైద్యశాల నడవాలన్నా, పాఠశాల నడవాలన్నా, ఏ వ్యవస్థ నడవాలన్నా నిర్ణీతమైన సమయాలు ఉంటాయి. అలాగా వివాహము కూడా సక్రమంగా జరగాలంటే ఒక నిర్ణీతమైన సమయం అవసరం. దాన్ని ముహూర్తం అనండి, మరేమైనా అనండి, ఆ సమయానికి అనుకున్న సమయానికి జరగడం బాగుంటుంది. అంతే తప్ప ఆ సమయంలో ఏదో శక్తి, మహిమ ఉంది, అది దాటిపోతే కొంపలు అంటుకొని పోతాయి, అనర్థం జరిగిపోతుంది అని బెంబేలు పడడము తెలివి తక్కువ పనే అని చెప్పవచ్చు. కాకపోతే మనము నిర్ణయించుకున్న సమయాన్ని పాటించడము, అనుసరించడము అది తప్పనిసరి.
కానీ ఏదైనా పని ఒత్తిడిలో అటు ఇటుగా అయితే అయ్యేదేమీ లేదు. కనుక ముహూర్త బలం, ముహూర్తం పేరుతో ప్రజలను మూర్ఖులను చేసి అసలైన వధూవరుల కుటుంబాల గురించి, గుణకర్మ స్వభావాల గురించి, రూపురేఖల గురించి, వారి అభిరుచుల గురించి ఎటువంటి సమాచారం తెలుసుకొనకుండా వివాహాలు జాతకాల పేరు మీద చేయడము ఈనాటికి కొనసాగుతోంది. ఈ పిచ్చి ఈనాడు ఇంకా ముదిరిపోయిందని చెప్పవచ్చు. పేదవాళ్ళు, గతిలేని వారు కూడా తమ యజమానులను, చదువుకున్న వారిని చూసి ఈ మూఢ విశ్వాసాలను అనుసరిస్తున్నారు. కనుక పాండిత్యము, ప్రతిభ ఉండి కూడా బుద్ధిహీనులై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు స్వార్థపరులు. వేమన కాలం నుండి ఈ కాలం దాకా ఈ అవైదికమైన పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే వేమన ఈ పద్యంలో నిందిస్తున్నాడు. మరి దిగ్గజాలైన ఉద్దండులైన పండితులు ముహూర్తం పెడితే ఈ వైధవ్యం ఎందుకు కలుగుతుంది? కనుక సమయానికి ఒక శక్తి, మహత్వము, బలము ఉందని నమ్మడము, నమ్మించడము ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ కాదు. ఆ వధూవరులకు మధ్య అవగాహన ఉండాలి, సరైనటువంటి భావన ఉండాలి. అంతేకాకుండా వారిద్దరి ఆరోగ్యాలు పరిశీలించి కూడా వివాహం చేయాలి. ఇవేవి పట్టించుకొనకుండా కేవలము జాతకాలు అని చెప్తూ పాతకాలకు తెర తీస్తున్నారు. కనుక తర్కము, కార్యకారణవాదము, పరిశీలన, విజ్ఞానము అన్నీ మూటగట్టి మూలన పెట్టి ఎటువంటి వ్యవహారాలు విద్యావంతులు కూడా కొనసాగించడమే శోచనీయము. కనుక వేదశాస్త్రాలు ఇటువంటి వాటిని ఒప్పుకొనవు. ఇవన్నీ ప్రగతి విరోధాలు. సరైన సమయము, అందరికీ అనుకూలమైన సమయము చూసుకొని నిర్ణయించుకొని వివాహం చేసుకునవలసిందే తప్ప ఏదో ముహూర్తంలో శక్తి ఉంది అప్పుడే చేసుకోవాలి, అది దాటిపోతే వ్యర్థము అనే భావన చాలా తప్పు. ముహుః ముహుః తనోతి ఇతి ముహూర్తం అని చెప్పారు. పదే పదే విస్తరించేది ముహూర్తం. కనుక సమయ గణనలో దానికి ఒక పేరు. మనం క్షణము, నిమేషము, దినము అని ఎలా చెప్పుకుంటున్నామో అలాగా ఒక నిర్దిష్ట కాలానికి ముహూర్తము అని పేరు. కనుక విద్యావంతులు ఇప్పటికైనా మేలుకొని ఈ మూఢ విశ్వాసాలను నిర్మూలించి జీవితాన్ని సుఖవంతం చేసుకొనాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి: వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారిలో కార్యవర్గం మరియు సదస్యులు: మహర్షి దయానంద సేవాశ్రమం, కొత్తగూడెం గ్రామం, మిర్యాలగూడ మండలం, నల్గొండ జిల్లా, 5 0
82207, ఫోన్ నంబర్ 92460473740, 86392222201, 94407272276.